హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం క్యాప్సికమ్ వంకాయ గుడ్డు కర్రీ చేస్తున్నాను. సూపర్గా వచ్చింది, ములక్కాయ కూడా వేసాను. ఈ కాంబినేషన్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను చేశాను, ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. నేను చేసే రెసిపీస్ బాగా వచ్చాయి అని అనుకుంటేనే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూడండి, వంకాయ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, రెండు టొమాటో, రెండు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 5, ఒక ముళ్ళక్కాయ సరిపోతుంది. ఇంకా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకున్నాను. అన్నీ నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయ కూడా నీట్గా, అంటే మా ఇంట్లో వాళ్ళ తినేదాన్ని బట్టి నేను క్వాంటిటీస్ వేశాను. మీరు కావాలంటే పెంచుకోండి, తగ్గించుకోండి. ఉప్పు కారాలు కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీరు స్పైస్ తినేదాన్ని బట్టి, టేస్ట్ని బట్టి వేసుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని, మీకు తెలిసిన వంటే అయినా సరే తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి. ఫ్రెండ్స్, నా కాంబినేషన్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఓకేనా? ఇంకా తాలింపు గింజలు 1 స్పూను, ఆయిల్ 4 స్పూన్స్ వేశాను. 4 స్పూన్స్ కాదు, 3 స్పూన్స్ అంత వేసాను. తాలింపు గింజలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను. దాంతోపాటు ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఉల్లిపాయలు పొడవగానే కట్ చేసుకున్నాను, ఈజీగానే మగ్గిపోతాయి కదా. ఈ కర్రీలో నేనైతే ఏ మసాలా కూడా యాడ్ చేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఈసారి ఇంకెప్పుడైనా ఇంకాస్త డిఫరెంట్గా మసాలాస్ వేసి కూడా ట్రై చేసి చూపిస్తాను. కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటేనే కదా నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూయర్స్కి చూడాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంకా ఉల్లిపాయలు వేసేసుకున్నాయి, వేగిపోయాయి కదా. ఈ టైంలో క్యాప్సికమ్, ముళ్ళక్కాయ, టొమాటో, వంకాయ మొత్తం ఒకేసారి వేసేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ మగ్గిపోయి, ఈజీగానే మగ్గిపోయే ఇంగ్రీడియంట్సే, వెజిటేబుల్సే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అన్నీ లేతగానే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చక్కగా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గాక ఏం వేయాలో క్లియర్గా చూపిస్తాను. నా వీడియో స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. స్కిప్ చేయడం వల్ల మీకే కాస్త కర్రీ ఎలా చేయాలో మిస్ అవుతారు అంతే, నాకైతే ఇబ్బంది ఏమి ఉండదు. మీకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకుండా ఫాలో అవ్వండి. ఇంకా పసుపు 1/2 స్పూను, 5 మినిట్స్కి ఇలా ఉంది టెక్స్చరు. పసుపు 1/2 స్పూను, ఉప్పు కూడా ఇప్పుడే వేస్తున్నాను, 1 స్పూన్ అంత ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇవి వేసాక వంకాయలు కానీ మిగిలిన వెజ్జీస్ కానీ నీట్గా మగ్గుతాయి అన్నమాట. అందుకే నేను ఎప్పుడైనా ఉప్పు పసుపుతో మగ్గిస్తాను. ఇంకా చక్కగా మగ్గితే మన కర్రీ సూపర్గా ఉంటుంది కదా. ఈలోపు ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకున్నాను. 4 ఎగ్స్ సరిపోతాయి మా ఇంట్లో వాళ్ళ కోసం. మగ్గించేసుకుంటున్నాను. 15 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో కదిలించకుండా మగ్గించుకుంటే టెక్స్చర్ ఇలా ఉందన్నమాట. ఇలా ఉన్న టెక్స్చర్ని కర్రీని నీట్గా మిక్స్ చేసుకొని కలిపితే ఎప్పుడైనా సరే నేను చెప్పే వీడియోస్లో మీకు తెలుస్తూనే ఉంటుంది ఫాలో అయ్యే వాళ్ళకి. ఇలా మిక్స్ చేస్తే మనకి బాగా ఉడికిందా లేదా అని అర్థమవుతుంది. అందుకే ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మగ్గాయి కదా, కాస్త మగ్గడం కోసం కారం వేసుకుందాము. కారం వేసేసుకొని వాటర్ తగినన్ని వేసుకుందాం, అంటే 2 టీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి. మా వారికి లూజ్గా ఉంటేనే ఇష్టమని చెప్తూ ఉంటాను కదా. మీరు కావాలంటే ఈ గుర్లా ఇలా వాటర్ లేకుండా అయినా తినచ్చు, సూపర్గా ఉంటుంది. మీరు లూజ్గా కావాలంటే మాత్రమే వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోకపోయినా కర్రీ సూపర్గా రెడీ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా కారం వేసాక 2 టీ గ్లాసెస్ వాటర్ మాత్రమే వేసాను. వేసి మూత పెట్టి 10 మినిట్స్ వాటర్ దగ్గర పడేంత వరకు ఉడికించేసుకొని ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మాత్రమే ఎగ్స్ వేసుకుందాము. ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని 4 ఎగ్స్ని ఈ టైంలో వేసేసుకొని బబుల్స్ వస్తున్నాయి అంటే మన కర్రీ ఇంకా దగ్గర పడుతుంది అని అర్థం అన్నమాట. వేసుకొని ఎగ్స్ వేసాక ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే టేస్టీ వెజ్ కర్రీ, మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ వెజిటేబుల్స్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నా వీడియో నచ్చిన వాళ్ళు కామెంట్లో పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మన కర్రీ చూపిస్తాను, టెక్స్చరు సూపర్ టేస్టీగా ఉంటుంది.
కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది చూడండి. టెక్స్చర్ చూస్తేనే నోరూరుతుంది నాకైతే. మీకు అలానే ఉందా? కరివేపాకు, కొత్తిమీర లాస్ట్ వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మన కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇలాంటి కర్రీస్ మసాలాస్ లేకపోయినా అప్పటికప్పుడు చేసుకునే ఫ్రెష్గా ఉండే వెజిటేబుల్స్ అప్పటికప్పుడు వండుకొని తింటే వాటి టేస్టే వేరుంటుంది, డబుల్ అవుతుంది. నేను చెప్పడం కాదండి, మీరు చేసుకొని తినండి. మీకు ఎలా వస్తున్నాయో కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఇప్పుడే చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా చేసుకొని తినండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా తినండి. సూపర్గా ఉంది నా కర్రీ, నచ్చితే లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పే టైం వచ్చేసింది. బాయ్ ఫ్రెండ్స్.